నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలను రక్షణ కల్పించింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరంగల్ శివానగర్ లో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ జరిగింది. సభ ముందు వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం నుండి సభ ప్రాంగణానికి వందల మంది కార్యకర్తలు ఎర్ర జెండాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు టి శ్రీనివాసరావు, మేకల రవి, ఎస్కే బాస్మియా, బుస్స రవీందర్, రమేష్ గుండె బద్రి, పనస ప్రసాద్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సిపిఐ నేతలు టి శ్రీనివాసరావు, మేకల రవి మాట్లాడుతూ నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన నిజాం నిరాశ పాలన నుండి ప్రజలను రక్షణ కల్పించింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ రోజు నిర్వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ తెలంగాణ ప్రాంతాన్ని సాయుధ పోరాటం చేసి నిజాం నవాబు యొక్క మరి బాంఛన్ కాలముక్త అని చెప్పి ఏదైతే పరిపాలన కొనసాగించిండో నిజాం, ఆయన యొక్క కబంధ హస్తాల నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి, ప్రజలను విముక్తి చేయడానికి ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతానికి విముక్తి చేసినటువంటి చరిత్ర. ఈరోజు ఈ చరిత్రను భావి తరాలకు తెలియకుండా మన పాలకులు కుట్ర చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీజేపీ పార్టీ కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ, నేడు ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఈ చరిత్రను భావి తరాలకు తెలియకుండా మరి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో బీజేపీ వాళ్ళు దీన్ని మతానికి ముడిపెట్టి హిందువులకు ముస్లింలకు జరిగినటువంటి 4800 మంది ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే సిపిఐ పార్టీ. మేము వారసులం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు 75 సంవత్సరం నుంచి ఈ వేడుకలను జరుపుకుంటా ఉన్నాం. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తే ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు ఆ హక్కు ఎవరికి లేదు. కేసీఆర్ గారు నిజంగానే ఇది అధికార పూర్వకంగా చేయాలి. మహారాష్ట్రంలో చేస్తూ ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద రాష్ట్రమైన తెలంగాణ లోపల ఇది అధికార పూర్వకంగా చేయమన్నాడు. మరి అధికారం వచ్చినాక ఆయన విస్మరించి ఇక్కడ పరిస్థితి చూసి ఆయన ఏదో ఇంకొక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇది భావి తరాలకు తెలియజేసే విధంగా ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల లోపల ఉంటుంది, వారి నాలుకల లోపల ఉంటుంది. ప్రజా సమస్యలు వస్తే వారి సమస్యలు తీసుకొని ఇంకెన్ని సంవత్సరాలైనా పోరాటం చేస్తాం. మాకు పదవులు ముఖ్యం కాదు, మంత్రులు ముఖ్యం కాదు, ఎమ్మెల్యేలు ముఖ్యం కాదు, ఇంకేదైనా సర్పంచ్ ముఖ్యం కాదు. ప్రజల కోసం పనిచేస్తాం. ఈ తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర ఘనత కేవలం సిపిఐ పార్టీదని మీ ద్వారా తెలియజేస్తాం.